సహాయం అందించండి వి వాంట్ టు కన్స్ట్రక్ట్ ఎలివేటెడ్ స్కైవేస్ అండ్ కారిడార్స్ స్కై కారిడార్స్ ప్లీజ్ సపోర్ట్ us అని చెప్పేసి 9 ఏళ్ల నుంచి అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరు పెద్దలు ప్రధానమంత్రి గారి నుంచి మొదలు పెడితే 5గురు రక్షణ శాఖ మంత్రులు ఈ రోజు మళ్ళీ ఒక్కసారి కేంద్ర మంత్రి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని ఈ రోజు కలిసి వారికి 4 విషయాలు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది హైదరాబాద్ లాంటి పెరుగుతున్న నగరానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు అందిన సహాయం సున్నా ఏ సహాయం రాలేదు కనీసం వరదల్లో హైదరాబాద్ అతలాకుతలమైతే కూడా 2020 సంవత్సరంలో ఒక్క పైసా సహాయం కూడా చేయలేదు అందుకే మీరు సహాయం చేయకపోతే చేయపోయారు గాని కనీసం అభివృద్ధికి ఆటంకం పరచకండి స్కైవేస్ కి ఇన్ని రోజులు 9 ఏళ్లు పట్టింది మీకు మంజూరు ఇవ్వడానికి ల్యాండ్ ఇవ్వడానికి రక్షణ శాఖ ల్యాండ్ ఇవ్వడానికి ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం మీరు మొత్తం 4 రిక్వెస్ట్ వారికి ఇచ్చాను నేను ఒకటి మొట్టమొదటిది హైదరాబాద్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మనకి రాజీవ్ రహదారి ఏదైతే ఉందో మనకు తెలంగాణలోని ఉత్తర తెలంగాణలోని కీలకమైన జిల్లాలు ఇటు సిద్దిపేట కావచ్చు కరీంనగర్ కావచ్చు పెద్దపల్లి కావచ్చు మంచిర్యాల జిల్లా కావచ్చు ఆసిఫాబాద్ జిల్లా దాకా మరి ఒక ముఖ్యమైన రహదారి రాజీవ్ రహదారి ఆ మార్గంలో మాకు ఈ రోజు పరిస్థితి ఏంటంటే మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఎవరైనా దుబ్బాక నుంచి గాని సిద్దిపేట నుంచి గాని బయలుదేరి హైదరాబాద్ కొస్తే దుబ్బాక నుంచి షామీర్పేట దాకా ఎంత టైం పడుతుందో షామీర్పేట నుంచి లోపలికి సిటీలో రావడానికి అంతకంటే ఎక్కువ టైం పడుతున్నది కాబట్టి చాలా అత్యంత కీలకం అని చెప్పి మా ఎంపీ గారు గతంలో పార్లమెంట్ లో కూడా మాట్లాడి ఉన్నారు ముఖ్యమంత్రి గారు చెప్తే రంజిత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వినోద్ కుమార్ గారు ఎన్నో సందర్భాల్లో ఈ రోజు కాదు 16th లోక్సభలో వినోద్ కుమార్ గారు ఆనాడు ఇక్కడ డిప్యూటీ లీడర్ గా వారు కూడా చాలా సార్లు ప్రయత్నం చేశారు ఎంతో ఫాలో అప్ చేశారు కానీ కాలేదు ఇవాళ వారిని అడిగింది ఏమంటే రక్షణ మంత్రి గారిని మీరు రాజీవ్ రహదారిలో మేము స్కైవే ఏదైతే నిర్మాణం చేయాలనుకుంటున్నామో దానికి గాను 96 ఎకరాల రక్షణ రంగానికి సంబంధించిన కంటోన్మెంట్ ల్యాండ్ ఇవ్వండి దానికి ఈక్వివలెంట్ వాల్యూ ఉన్న ల్యాండ్ మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే పద్ధతుల్లో పాట్నీ నుంచి మనకి నాగ్పూర్ హైవే ఏదైతే ఉందో అక్కడ కూడా 18.5 కిలోమీటర్ల స్కైవే కట్టాలనుకుంటున్నాము దానికోసం ఒక 56 ఎకరాలు ఇది ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి చాలా ఉపయోగంగా ఉంటుంది వారికి అదేవిధంగా హైదరాబాద్ నగర ప్రజలకి డీకంజెషన్ అవుతుంది కాబట్టి ఒక 56 ఎకరాల స్థలం ఇవ్వండి దానికి కూడా ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఇస్తామని చెప్పాము దాంతో పాటు మనకి రెండు ముఖ్యమైన స్కైవేస్ తో పాటు వీటికి ఆల్రెడీ డిపిఆర్ కూడా సిద్ధమై ఉంది ఎప్పటి నుంచో పెట్టుకుని ఉన్నాము మీరు గనుక అనుమతిస్తే వెంటనే పనులు ప్రారంభిస్తాము హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పి కూడా రక్షణ మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది హైదరాబాద్ మహానగరంలో స్కైవాక్స్ కడతా ఉన్నాం ఉప్పల్లో స్కైవాక్ పూర్తయింది మండేనాడు ఇనాగరేట్ కూడా చేయబోతా ఉన్నాం సేమ్ టైం వి హావ్ ఆల్సో స్టార్టెడ్ స్కైవాక్ ఇన్ మెహదీపట్నం రైతు బజార్ దగ్గర దురదృష్టవశాత్తు అక్కడ కూడా పక్కగా రక్షణ భూములున్నాయి అక్కడ కూడా ఒక 6 ఎకరం స్థలం కావాలి దాన్ని కూడా ఇవ్వట్లేదు దాన్ని కూడా వెంటనే ఇవ్వండి అని చెప్పి మంత్రి గారిని కోరడం జరిగింది దీంతో పాటు హైదరాబాద్ మహానగరంలో మనకి కొత్తగా లింక్ రోడ్స్ కూడా వేస్తా ఉన్నాం పెద్ద ఎత్తున అంటే ఒక రోడ్డు ఇక్కడ దాకా వస్తుంది మళ్ళీ ఇక్కడ దాకా ఉంటుంది మధ్యలో ఒక చిన్న ముక్క మిస్సింగ్ ఉంటుంది అట్లాంటి ఎన్నో లింక్ రోడ్లను వెతికి పట్టుకుని దాదాపు 142 లింక్ రోడ్స్ ని ప్లాన్ చేశాము అందులో ఒక 2-3 కారిడార్స్ లో రక్షణ రంగానికి సంబంధించిన భూములు అడ్డం వస్తా ఉన్నాయి వాటిని కూడా ఇవ్వండి అని చెప్పి మంత్రి గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది వాటిని కూడా వారు సానుకూలంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నాం ముఖ్యంగా కారిడార్ 153 లో గోల్కొండ దగ్గర 1 ఎకరం 16 గుంటలు కారిడార్ 138 ఇబ్రహీంబాగ్ దగ్గర 5 ఎకరాల 14 గుంటలు ఇది కూడా కావాలని కోరాము దీంతో పాటు మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా మా పార్టీ తరఫున కంటోన్మెంట్ ఏరియాలో ఉండే లీజ్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో లీజ్ కిచ్చి వాటి వినియోగం సరిగా లేక అట్లా పడి ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బదలాయించండి కార్పొరేషన్ కి బదలాయించండి స్థానిక జీహెచ్ఎంసీకి బదలాయించండి తద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కమ్యూనిటీ హాల్స్ కానీ హౌసింగ్ కానీ లేదా బస్తీ దవాఖానాలు కానీ లేదా ఇతర సదుపాయాలు కానీ క్రియేట్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి సహకరించండి అని మంత్రి గారిని కోరాం మరి 9 ఏళ్ల నుంచి ఇప్పటివరకు అయితే స్పందించలేదు ఇప్పుడైనా స్పందిస్తారని కనీసం చెప్తారు కదా పెద్దలు అయినను పోయి రావాలే హస్తినకని వీళ్ళు ఇస్తారని ఆశ లేకపోయినా కనీసం ప్రయత్నం అయితే చేయాలి ప్రజలకు ప్రయత్న లోపం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మా వైపు నుంచి లేదు అని
తప్పకుండా చెప్పడానికి మా వైపు నుంచి ప్రయత్న లోపం నిజంగా కూడా లేకుండా పూర్తిగా సిన్సియర్ గా ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతోనే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ రోజు రక్షణ మంత్రిని కలిశాము రేపు వి ఆర్ మీటింగ్ హర్దీప్ సింగ్ పూరి గారు అబౌట్ 3:30 టుమారో ఇస్ గివెన్ us టైం మేము హర్దీప్ సింగ్ పూరి గారిని కేంద్ర ప్రభుత్వానికి కూడా మొత్తం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేశాం లక్డికాపుల్ నుంచి మా ప్రభాకర్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో బీహెచ్ఈఎల్ నుంచి ఇటు ఇక్కడ దాకా మా రంజిత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ గుండా మనకు లక్డికాపుల్ దాకా బీహెచ్ఈఎల్ నుంచి షేర్లింగంపల్లి మీదుగా మియాపూర్ మీదుగా లక్డికాపుల్ దాకా 31 కిలోమీటర్ స్ట్రెచ్ కి సపోర్ట్ చేయండి అని అడిగినాం అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలోని నాగోల్ నుంచి ఎల్బీ నగర్ దాకా ఒక 5 కిలోమీటర్ల కోసం అది కూడా సాయం చేయండి ఫేజ్ 2లో మెట్రోలో సాయం చేయండి అని చెప్పి డీపీఆర్ కూడా అక్టోబర్లోనే సబ్మిట్ చేశాం కానీ ఇంతవరకు కులుకు పలుకు లేదు ముఖ్యమంత్రి గారు అన్నది ఒకటే వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ లాంటి నగరంలో ప్రజా రవాణా మరింత మెరుగుపరచాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మెట్రో కోసం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ సబ్మిట్ చేసిన డీపీఆర్ ఏమైంది తప్పకుండా వెంటనే వెతికి దాన్ని కూడా చేయమని చెప్పారు అదేవిధంగా ఎంఎంటీఎస్ విస్తరణకు కూడా రాష్ట ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సిన డబ్బులు కట్టింది కానీ ఇంకా కూడా దాని పురోగతి కూడా లేదు ఈ రెండు విషయాల్లో రేపు హర్దీప్ సింగ్ పూరి గారిని కూడా కలుస్తున్నాం ఎస్ఆర్డీపీ అనే కార్యక్రమం తీసుకున్నాం మీకు తెలుసు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ హైదరాబాద్ ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా మరి 35 అండర్ పాస్లు 35 ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా పూర్తి చేసినాం కొన్ని మాత్రం మిగిలిపోయినాయి అందులో ముఖ్యమైనది హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న రసూల్పురా జంక్షన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారిని అడిగాం గతంలో కేంద్ర హోంశాఖ మంత్రులుగా పనిచేసిన వారిని కూడా అడిగాం అది చిన్న భూమి ఒక 4-5 ఎకరాల భూమి అది ఇచ్చినట్టయితే అక్కడ జంక్షన్ లో కూడా చాలా కంజెషన్ రిలీఫ్ వస్తుంది డీకంజెషన్ వస్తుంది అని చెప్పి అడిగాము కానీ ఇంతవరకు స్పందన లేదు కేంద్ర హోంమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా అడిగాను వారు కనుక సమయం ఇస్తే తప్పకుండా వారిని కూడా కలిసి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో చాలా కీలకంగా ఉన్న మన రసూల్పురా జంక్షన్ సంబంధించి కేంద్ర హోంశాఖ నుంచి రావాల్సిన స్థలాన్ని కూడా అడుగుతాము ఇటు మున్సిపల్ మినిస్టర్ గారిని రక్షణ మంత్రి గారిని హోంశాఖ మంత్రి గారిని వి హావ్ రిప్రజెంటెడ్ ఓన్లీ 2 ఇష్యూస్ ప్లెయిన్ ఫస్ట్ ఈస్ బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బై వే ఆఫ్ అడిషనల్ మెట్రో లైన్స్ అండ్ అడిషనల్ స్కైవేస్ దట్ వీ వాంట్ టు కన్స్ట్రక్ట్ రెండవది మేము అడిగింది మాకు ఈ స్కై వాక్స్ కానీ ఇతరత్రా కట్టేది కానీ వాటన్నిటి నిర్మాణానికి సహకరించమని అదేవిధంగా ఎంపీ గారు గుర్తు చేస్తా ఉన్నారు మనకి అటు పటాన్చెరు నుంచి ఇటు హయాత్ నగర్ దాకా మెట్రో నిర్మాణం చేయాలనుకుంటా ఉన్నాం దానికి కూడా సహకరించమని కేంద్రాన్ని అడుగుతా ఉన్నాం రేపు కలిసినప్పుడు అది కూడా రిప్రజెంట్ చేస్తాం వారు స్పందిస్తే మరి 9 ఏళ్లలో అయితే స్పందించలేదు పైసా సాయం చేయలేదు ఇప్పుడు స్పందించి ముందుకొస్తే సంతోషం లేకపోతే తప్పకుండా ప్రజల ముందు వారిని ఎండగట్టి ఏ రకంగా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసింది చేస్తోంది ఈ దగా పరంపరను కొనసాగిస్తున్నదనే మాటను తప్పకుండా ప్రజల దృష్టిలో ప్రజాక్షేత్రంలో వారిని ఎక్స్పోజ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మీరు అందరూ వచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సార్ 9 ఏళ్లగా మీరు అడుగుతున్నా సరే ల్యాండ్ ఇవ్వట్లేదు అంటే దీన్ని రాజకీయ కారణాలు లేదంటే ఏమైనా టెక్నికల్ రీజన్స్ మీరు చెప్పాలి నాకేం తెలుసు